హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని తెలుసు కదా, సో మిన్ని స్టార్ట్ అవుదాం పదండి అంటుంది. ఎక్కడికో తెలుసా, మా బుల్లెట్ బండి తీశాడు కృష్ణ. బుల్లెట్ అంటే బుల్లెట్ కాదులేండి, జస్ట్ మా మావయ్యది బండి. మాది మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మా స్కూటీ అక్కడ ఉండిద్ది, సో ఎప్పుడైనా వచ్చినప్పుడు మా మావయ్యది యూజ్ చేస్తాము. నేను, మా అత్తయ్య, మా బావగారు, ఇంకా యూట్యూబర్ మిన్ని, అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉండిద్ది. పొలంకి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది మీకు ముందు వీడియోలో చూస్తున్నప్పుడు అర్థమైపోయింది. అండ్ కృష్ణ వాళ్ళది ఏ ఊరు అంటే కోనాయిగూడెం, నేలకొండపల్లి మండల్, ఖమ్మం డిస్ట్రిక్ట్. నన్ను చాలామంది కమెంట్ చేస్తున్నారు ఈ దగ్గరలోనే అక్క మావి అని. నేను ప్రతి ఒక్కరు కమెంట్ చదువుతాను, కొన్ని కొన్నిసార్లు రిప్లై ఇవ్వటం లేట్ అయితే. ఇప్పుడు మా మిన్ని గాడి క్యూట్ క్యూట్ పళ్ళు కనిపిస్తాయి చూడండి మీకు. దీనికి దగ్గర దగ్గర కింద రెండు పళ్ళు, పైన ఒక 3 వస్తున్నట్టున్నాయి. నాకు తెలిసి బర్త్డే కల్లా ఫ్రంట్ పళ్ళ సెట్ వేసుకొని ఉండిద్ది అనిపిస్తుంది నాకు. అండ్ కృష్ణ నాకు చెప్తున్నాడు ఈ పక్కన ఏవే పొలాలు వేశారనేది. అండ్ మిన్ని గడికి బయట తిరగటం ఎంత ఇష్టమో మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా, పిచ్చి ఎంజాయ్ చేసిద్ది. అందుకనే నేను దాన్ని తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈవెన్ నాకు కూడా ఇంట్లో బోర్ కొట్టింది, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే నేను ఇంట్లో ఏం చేస్తాను. సో ఎండ లేనప్పుడు చూసుకొని స్టార్ట్ అయ్యాము. ఇది కొంచెం అంటే రోడ్డు అయిపోయి లోపలికి, పొలం లోపలికి వెళ్ళే రూట్. సో ఇంకా మా అత్తయ్య బావగారు రావాలని చెప్పి ఈలోపు మేము నార్మల్గా చూద్దామని చెప్పి కృష్ణ జస్ట్ చూపిస్తున్నాడు. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాను, బట్ మిన్ని మటుకు ఇదే ఫస్ట్ టైం రావటము. నేను ఎప్పుడు వచ్చినా కానీ కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఎండలో, అమ్మో నేను ఉండలేను అది ఇది అని చెప్పి సీన్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని. ఎందుకో తెలియదు నాకు, మరి అంటే నేను కావాలని చేయను, బట్ నాకు కొంచెం ఎండలో తిరిగినా ఏదన్నా ఎక్కువసేపు నడిచినా కానీ ఆయాసం వచ్చేసినట్టు, నీరసం వచ్చేసినట్టు అయిపోయింది. అంత వీక్ మన బాడీస్ అనిపించింది నాకు అప్పుడప్పుడు. మా మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, ఎంత పనులు చేసి అంత, మనం ఏంటో ఏదో గులాబ్ పూల్లాగా అంటే పెంచడం అలా పెంచారు అనుకోండి సుకుమారంగా. ఇంట్లో పనులు చేస్తానులే కానీ నేను బయట ఇలాగా ఎండలో తిరిగి ఇలా చేయాలంటే కష్టము. అండ్ మిన్నీకి ఎల్లో బాగుండేది కదా, బంతిపూలాగా ఉంది కదా, నాకు ఎల్లో వేస్తే దానికి చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చేసారు, సో ఇప్పుడు ఇక్కడ వాటర్ పట్టి ఆ మందులో కలపాలంట. మా అత్తయ్య అంటుంది ఆ వాటర్లో గేదెలు అవన్నీ టాయిలెట్లు పోసేసి టుట్టూలకి వెళ్ళుంటాయి, అవి అవి వాటర్ వాడుతున్నామంటే కృష్ణ అన్నాడు అది కూడా పొలంకి కొంచెం మంచిదంట. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే కదా, నేను అన్నాను అలా అయితే మిన్నీది కూడా బలమే కదా అన్నాను. అది నిజంగానే వీడియోలో ముందుకెళ్ళి తర్వాత చూస్తారు కదా అదే చేసింది, అదేంటో మీకు అర్థమైపోయి ఉండేది కదా. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నీళ్లు పట్టి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు పొలానికి మందు కొడతారు. అండ్ వీకెండ్ కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఇంట్లో. ఇక్కడ మా బావగారు సో తెచ్చిన మందు అవన్నీ కలుపుతున్నారు, పెట్రోల్ కూడా తెచ్చారు ఆ మెషిన్కి వేయటానికి. సో ఈ మందులో ఆ వాటర్ కలిపి మొత్తం చల్లాలి. నాకు తెలిసిన 2-3 మొక్కలు, అది కూడా అక్కడికి వెళ్ళి చూసినప్పుడు క్లియర్గా కనుక్కున్నాను, ఎందుకంటే వీడియోలో ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్పకూడదు, తెలుసుకొని చెప్పాలని చెప్పి. కృష్ణ చాలా కష్టపడుతున్నాడు కదా, కానీ అది కష్టం కాదు గైస్, చాలా ఇష్టంతో చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళ ఊరికి వచ్చాడు అనుకోండి, ఎక్కడ లేని ఎనర్జీ ఓపిక అంతా వచ్చేది, అంత ఇష్టం వాళ్ళ ఊరంటే. మా మిన్ని గడ అందరికి హాయిలు చెప్తాడు యాజ్ యూజువల్. ఒక బండి ఉంటే దాని మీద మంచి టైంపాస్ చేసింది, ఆ హ్యాండిల్ అందట్లేదని చెప్పి చాలాసేపు ట్రై చేసి ఇంకా అది అందట్లేదని చెప్పి మధ్యలో పట్టుకుంది. అండ్ మా మిన్ని గడి బర్త్డే కూడా మేము మా మావయ్య వాళ్ళ ఊర్లోనే చేద్దాం అనుకున్నాము. ఈ సరౌండింగ్స్లో ఎవరన్నా ఉంటే అస్సలు మిస్ కావద్దు. నేనేమో విజయవాడలో చేద్దామంటే కృష్ణ ఏమో ఇక్కడ మేము ఏం చేయలేదు ఫంక్షన్స్, అందుకే ఇక్కడే చేద్దాం అంటున్నాడు. డిసైడ్ కాలేదు మరి ఎక్కడ చేస్తామనేది. అమ్మగారు ఇక్కడ చాలా అద్భుతమైన పని చేసింది, చుట్టుకెళ్ళి మంచిగా సుసుబోసేసింది. సో ఆబ్వియస్లీ పొలంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని సరాసరి తీసుకొని వెళ్ళిపోయాము. పిల్లలంటే కామన్, ఆబ్వియస్లీ అంటే చేస్తూనే ఉంటారు కదా, ఒకప్పుడు మంచిగా రెడీ అయ్యి ఎలా ఉండేదాన్ని. పిల్లలు పుట్టాక ఎన్ని చేంజెస్, ఎన్ని ఒకటే ఓసీడీ క్యాండిడేట్ని తుడిసిందాన్ని తుడిసినట్టు ఉండేదాన్ని, ఏదన్నా చిరాగ్గా అనిపించినా ఎంత ఓసీడీ అంటే అంత ఓసీడీ. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఎప్పుడైతే ఇది పుట్టిందో, ఏం లేదు చేతులు కడుక్కునే లేదు ఏం లేదు, అసలు శుభ్రమే పోయింది. నాకు తెలిసి మదర్స్కి బాగా ఇది కనెక్ట్ అయింది, అవునా కాదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇంకా మొత్తం పోయిద్ది ఏదైతే ఏమైంది అనిపించింది. ఇంకా మా బావగారు అది మొత్తం
ఫిల్ చేసేసుకున్నారు. సో ఇంకా మందు చల్లటం స్టార్ట్ చేసేసారు. మేము అప్పుడు అక్కడ ఉన్నాం కానీ తర్వాత చాలా దూరం వెళ్ళిపోయాము, ఎందుకంటే పిల్లకి అది ఎయిర్ ద్వారా వచ్చిద్దని చెప్పి, కృష్ణ అసలు సరౌండింగ్స్లో ఉండొద్దని చెప్పి పారేశాడు. సో అందుకని చెప్పి మేము బాగా అంటే ఆ ఎయిర్ రాకుండా ఉన్నంత దూరం వెళ్ళిపోయాము. అక్కడ దగ్గరలో నుంచోకుండా చివరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ దానికి ఒక మూతలాగా వచ్చింది, దాంట్లో మంచిగా వాటర్ పోసి ఫిల్ చేస్తున్నారు. చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకు, కానీ చేసే వాళ్ళకి ఉంటుందిలే కానీ ఆ బురువు మోసి. మనం మాట్లాడి ఎన్నెన్న చెప్తాము, నేను సరిగ్గా తిప్పి కొడితే ఎండలో 30 నిమిషాలు ఉండను, నేను ఎన్ని మాట్లాడుతానో చూడండి. అంతే, నేను మిన్ని మంచిగా ఒక చెట్టు ఒక బండి చూసుకొని, ఎండ కూడా కొంచెం కూడా తగలని ప్లేస్ చూసుకొని మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. మిన్ని నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేము లైక్ అరౌండ్ 45 మినిట్స్ దాకా ఉన్నాము. మంచి కోఆపరేట్ చేసింది, మంచిగా ఆడుకుంది, ఫుడ్ కూడా పెట్టి తీసుకొచ్చాను ప్రాబ్లం ఉండకుండా. అండ్ ఇదే నేను ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా దాన్ని చూడటము. ఒక 2 డేస్ బాగానే చూసాను, ఫుడ్ అవన్నీ టైం టు టైం పెట్టేశాను. అది ఈజీయే, ఎందుకంటే మా మమ్మీ నాకు అన్ని పౌడర్స్ 5 టైమ్స్కి 5 పెట్టాల్సిన పౌడర్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నీ ఆల్రెడీ చెప్పింది. సో నాకు ఈజీ అయిపోయింది దాన్ని ఉంచుకోవటము. అండ్ ఇక్కడ చూడండి, మహేంద్ర బాహుబలి అన్నట్టు వాళ్ళ నాన్న కాలుతో కన్ను మీద పెట్టి నొక్కేస్తుంది. కృష్ణకి చాలా ఇష్టము నేను కానీ మిన్ని కానీ వచ్చి వాళ్ళ ఇంట్లో కొంచెం ఎక్కువ రోజులుంటే. యూజువల్గా మేము రాము, ఎందుకంటే జాబుల వల్ల అస్సలు కుదరదు. ఒక్కరోజు 2 రోజులు లీవ్ అడిగితేనే 100 రీజన్లు అడుగుతారు, ఏందో ఈ కార్పొరేట్ జాబ్స్ అంటే నచ్చి రాకుంటుంది. సో ఇదంతా కొట్టేశారు, అయిపోయింది. లైక్ అరౌండ్ 45 మినిట్స్లో మొత్తం బాగానే కొట్టేశారు. ఫాస్ట్ ఫాస్ట్గా 3 ఉన్నారు కదా. అండ్ ఈలోపు నేను మిన్ని ఇంకో ఈ పుల్ల ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అమ్మగారు సైంటిస్ట్ కన్నా దారుణంగా పరిశీలిస్తుంది. ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేశాను, సో దట్ దానికి డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగుతూ ఉండిద్ది అని చెప్పి. ఇదైతే మటుకు మంచిగా టైంపాస్ చేసింది, దాని అది కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.